ప్రజా సంక్షేమ ప్రజా అభివృద్ధి పాలన అందించడంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏడాదిలోనే ఎంతగా సక్సెస్ అయ్యారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు అయితే ఈ ఈ సమయంలో కరోనా మహమ్మారి దాడి చేయడం ప్రజల్ని అతలాకుతలం చేయడం ఆర్థికంగా ఇబ్బందులు గురి చేయడం తినడానికి తిండి లేని పరిస్థితిలో చాలామందిని రోడ్డు మీద నిలబెట్టాడు కరోనా చేసిన పని అయితే ఆ కరోనా మహమ్మారిని జయించడానికి ఆ కరోనా కనిపించని ఆ కరోనా శత్రువుతో పోరాడుతూనే ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే కాదు దేశంలోని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు దేశ ప్రభుత్వం మొత్తం ప్రపంచవ్యాప్తంగా అదే పనిలో ఉన్నారు పోరాటం చేస్తూనే ఉన్నారు అయితే ఇటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ వరకు చూసుకుంటే కనుక జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్ని ఆదుకోవడంలో అంటే వాళ్ళకి కడుపు నిండా తిండి పెట్టే విషయంలో కానీ అలాగే కరోనా టెస్టులు చేసే విషయంలో కానీ వాళ్ళకి సంక్షేమ ఫలాలు అందించడం ద్వారా వాళ్ళని ఆదుకునే విషయంలో కానీ ఏమాత్రం వెనక అడుగు వేయలేదు ఎక్కడ ఆ విషయంలో మాత్రం ఎక్కడ విశ్రాంతి కూడా తీసుకోలేదనే చెప్పాలి కరోనా వల్ల ఇది ఆగిందనో లాక్డౌన్ వల్ల ఇది పెండింగ్లో పెట్టాను తర్వాత ఇస్తామనో లేదంటే ఈ నెల పింఛన్లు ఉండవను అసలు ఏ రోజు చెప్పలేదు దాదాపు నాలుగు నెలలుగా కరోనా మహమ్మారి విజృంభణ పెరుగుతుంది అతలాకుతలని చేస్తుంది ఆంధ్రప్రదేశ్ని కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం అనుకున్న టైంకి అనుకున్నట్టుగా చెప్పి ముందే హామీ ఇచ్చినట్టుగా అన్ని పథకాలని అయితే అద్భుతంగా అమలు చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే రేషన్ సరుకులు పంపిణీ విషయంలో ఉచితంగా రేషన్ సరుకులు పంపిణీ విషయంలో అదనంగా కూడా లబ్ధి చేకూరేలా కొన్ని కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు అదనంగా బియ్యడు అలాగే శనగలు పంపిణీ చేయడు అలాగే ఆ మధ్యన పదిహేను వందలు ఇచ్చారు అలా ఇవన్నీ కూడా ఇప్పుడు తాజాగా ఈ నెల ఇరవై తేదీ నుంచి మళ్ళీ ఉచితంగా రేషన్ పంపిణీ చేయబోతున్నారు ఇప్పటికే కొత్తగా చాలామందికి అర్హులైన వారికి రేషన్ కార్డులు కూడా మంజూరు చేయడం జరిగింది వాళ్ళతో కలిపి ఇప్పుడు ఈ నెల ఇరవయో తేదీన కొత్తగా రేషన్ కార్డులు పొందిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో కొత్త కార్డులు వాళ్ళు వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఉచితంగా రేషన్ పంపిణీ చేయబోతున్నట్లు ప్రభుత్వం అధికారికంగా ఒక ప్రకటన అయితే విడుదల చేసింది ఈ నెల ఇరవై తారీఖు నుంచి కొత్తగా బియ్యం కార్డులు పొందిన మొత్తం మూడు లక్షల మంది కార్డుదారులు ఉన్నారన్నమాట ఈ కొత్తగా పొందిన వాళ్ళతో కలిపి ఈ మూడు లక్షల కార్డుదారులకు కలిపి మొత్తం ఒకటి పాయింట్ యాభై కోట్ల మంది లబ్ధిదారులు ఇప్పుడు ఈ ఉచిత రేషన్ని అందుకోబోతున్నారు ఈ నెల ఇరవై తేదీ నుంచి ఒక్కో కార్డుకి కిలో శనగలతో పాటు కుటుంబ సభ్యుడికి ఐదు కిలోలు చొప్పున కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమంది మొత్తం మనిషికి ఐదు కిలో కిలోలు చొప్పున బియ్యం కూడా ఇవ్వబోతున్నారు నిజంగా అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మరొకసారి ఇలా ఉచితంగా రేషన్ పంపిణీ చేయడం అనేది నిజంగా వాళ్ళకి ఆహారపరంగా ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకూడదు ఆకలి చావులనేది కనిపించకూడదు అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు అందులో ఇదొకటనే చెప్పాలి ఈ నెల ఇరవై నుంచి ఈ రేషన్ ఉచిత రేషన్ అయితే అందరికీ అందుబాటులోకి రాబోతుంది పంపిణీ చేయబోతున్నారు నిజంగా ఇది ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఒక అతిపెద్ద గుడ్ న్యూస్ అనే చెప్పాలి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి